नमस्कार टीसीएन न्यूज़ को स्वागत मुंदुगा मुख्यांशालु पश्चिम गोदावरी जिल्लालो कोत्तगा मरो 16 करोना केसुलु नमोदु आंदोलन चेंदुतुन्न जिल्लावासुलु रैतुल संक्षेमानिकि राष्ट्र प्रभुत्वं प्राधान्यत ఏలూరు రైతు భరోసా సభలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వ్యవసాయానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి మాట్లాడిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు యాడాది పాలనలో అన్ని వైఫల్యాలే తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆరోపణ తణుకులో వలస కార్మికులకు పేదలకు సహాయం అందించిన రాజకీయేతర సంస్థలు 10వ తరగతి పరీక్షల ఫిర్యాదులకు ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర పరిశీలకులు మోహనరావు వెల్లడి అగ్ని ప్రమాద బాధితులకు పేరిచర్ల ఫౌండేషన్ వంట సామాగ్రి సామాన్లు వితరణ భీమవరం నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రైతు భరోసా కాదు రైతు దగ అంటూ నిరసన వ్యక్తం చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల అన్నం పెట్టే రైతుకు అండగా ఉండేందుకే రైతు భరోసా రావులపాడు సభలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పష్టం రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనాకు కళ్ళెం వేయగలం అమలాపురం ఎంపీ అనురాధ మహిళలకు హితవు పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు శనివారం మరో 16 కొత్తగా నమోదయ్యాయి దీంతో జిల్లాలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 125 కు చేరుకుంది కాగా ఇప్పటివరకు 57 మంది డిశ్చార్జ్ అయ్యారు మిగిలిన 68 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఒక్కసారిగా కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిలో భాగంగా కేసులు పెరిగిన ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమై సూపర్ శానిటేషన్ పనులు చేపట్టి ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు కొత్త కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ఏలూరు 11 నర్సాపురం మండలం ఎల్బి చెర్ల 2 పెంటపాడు తాళ్ళపూడి నిడదవోలులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి తమ ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు వ్యాపార రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలోని చొదిమళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 938 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేస్తామని నాని చెప్పారు. రైతులకు వ్యాపార శాస్త్రవేత్తల ద్వారా లాభసాటి పంటలపై అవగాహన కలిగిస్తామని ఆయన తెలిపారు. మందులు ఇటువంటి వాటిల వల్ల ఎన్నో ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు అటువంటి పరిస్థితి రాకుండా ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రభుత్వం ద్వారానే నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగుల మందులు కానివ్వండి, అవన్నీ కూడా రైతులకు చేరువగా తీసుకువెళ్ళటం మాత్రమే కాకుండా అసలు ఆ రైతు పంట పండించడానికి ఆ భూమిలో సారం ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి నీటిలో ఆ సారం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆ రైతుకి అవగాహన కల్పించేలా అసలు ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టాలి అని కానివ్వండి, శాస్త్రవేత్తలను కానివ్వండి, ఒక టెక్నికల్ పర్సన్ కానివ్వండి, ఇక్కడ అందుబాటులో ఉంచుతూ రైతులందరికీ కూడా అతను అక్కడ దుక్కి దున్నిన నాటి నుంచి ఆ పంట చేతికొచ్చే వరకు, ఆ పంట చేతికొచ్చిన పంట అమ్ముకుని లాభాలు ఆర్జించే వరకు కూడా అనుక్షణం అండగా ఉంటూ మరి ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించాలో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల విషయంలో కానివ్వండి, లేకపోతే రైతులకు అవగాహన కల్పించేటువంటి అంశంలో కానివ్వండి, లేకపోతే ఇంకా వ్యవసాయం అనేది ఏ విధంగా లాభసాటిగా చేయాలో రైతుకి ఇంకా ఆయనకున్నటువంటి రైతుకున్నటువంటి అనుభవానికి తోడు ఇప్పుడు వ్యవసాయం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని డి ముప్పవరం కానూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రైతన్నకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలలో కలితీలేని నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మన గ్రామంలో రెండు ఉన్నాయి, ఒక్కొక్క సచివాలయానికి ఒకటి ఇవ్వడం జరిగింది. రెండు కేంద్రాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, తహసీల్దార్ గారు అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేపడతాం, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ సేవా కార్యక్రమ సేవలు అన్ని కూడా అందజేయడం జరుగుతుంది అన్నదాన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా పాదయాత్రలో మన సంకల్ప పాదయాత్రలో ఏదైతే నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయటం అన్నది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వెటనరీ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాది పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని అన్నారు. 65 సార్లు హైకోర్టు తప్పుపట్టినా ఈ పార్టీకి జ్ఞానోదయం కలగటం లేదని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాలకు పని కోసం వెళ్లి లాక్డౌన్తో చిక్కుకుపోయి జాతీయ రహదారి గుండా వాహనాలలో స్వగ్రామాలకు వెళుతున్న వలస కార్మికులకు తణుకు సిపిఎం కార్యకర్తలు వాటర్ ప్యాకెట్లు, బ్రెడ్ పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం, తణుకు డివిజన్ కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు ఏ అజయ్ కుమారి, టిఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జమాతే ఇస్లాం హిందూ సభ్యులు కూడా వలస కార్మికులకు వాటర్ బాటిళ్లు, బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎండి కమాలుద్దీన్ ఆధ్వర్యం వహించారు. ఇదిలా ఉండగా గాయత్రి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద పురోహితులు 60 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు నగదు, పళ్ళు అందజేశారు. పట్టణంలోని బలిజేపల్లి వారి వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దిబొట్ల రవికుమార్, విజయలక్ష్మి, నూతంకి వెంకట నారాయణ, కలబరిగి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకా సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 45 మందికి దండు నరసింహరాజు, సరోజిని దంపతుల ఆర్థిక సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సనపల రమణ భాస్కర్రావు, జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, మద్దూరి శ్రీకృష్ణ చైతన్య, ఈదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో శనివారం 3వ అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలను ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ఇందులో తణుకుకు చెందిన ప్రముఖ సంగీత విద్వాన్ వాణి ప్రభాకరి భాగస్వాములై అన్నమయ్య గేయాలను ఆలపించారు. తొండమాంచే కురవతి రమ్మన్న చోటికి వచ్చిన మీనవాడు. తణుకు నియోజకవర్గంలో ఈ ఆదివారం కూడా ఎప్పటి మాదిరిగానే బంద్ను పాటించాలని మండల తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దుకాణాలతో పాటు ఆదివారం సంత మార్కెట్లు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రసాద్ హెచ్చరించారు. అయితే మెడికల్ షాపులు, పాల కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జూన్ నెలలో జరగబోయే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ రాష్ట్ర పరిశీలకులు
ఆర్వి మోహనరావు వెల్లడించారు. ఆయన జిల్లాలోని తాడేపల్లిగూడెం దేవరపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చినందున వీటిపై ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయవచ్చని, పరీక్ష పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులే ఉన్నాయని వివరించారు. అనంతరం నాడు నేడు పనులపై సమీక్షించారు. క్లాస్ పరీక్షల్లో మరికొన్ని మార్పుల్ని మనం ప్రవేశపెట్టాం. బిట్ పేపర్ తీసేసాం, అడిషనల్ పేపర్లు తీసేసాం, అలాగే ఇన్విజిలేటర్లని అపాయింట్ చేయడంలో కానీ మరి పరీక్షల మీద నిఘాని పెంచడంలో కానీ మనం కొన్ని చర్యలు చేపడుతూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పటికే ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులకు కూడా తెలియజేసి మరి మార్పుల గురించి ఎలాంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఎవరైతే పిల్లలు చదివారో వారికి వారు కష్టపడినన్ని మార్కులు రావడానికి వీలుగా ఈ మార్పులు చేయడం జరిగిందే తప్ప ఏ ఒక్కరూ దీంట్లో భయభ్రాంతులు కావాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. ఈయన వెంట పలు మండలాలకు చెందిన ఎంఈఓలు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.